బలమే జీవనం బలహీనమే మరణం అని వివేకానంద ఇచ్చిన సందేశం మానవ జాతికి అతి గొప్ప సందేశం అని నెహ్రూ యూత్ గౌరవ అధ్యక్షులు పుల్లయ్య అన్నారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని స్థానిక హిందూ స్కూల్ ఆవరణలో స్వామి వివేకానంద 161వ జయంతి వేడుకలు నెహ్రూ యూత్ గౌరవ అధ్యక్షులు బెడదూరి పుల్లయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా తర్లుపాడు మండలం ప్రజా పరిషత్ అధ్యక్షురాలు సూరెడ్డి భూలక్ష్మి రామసుబ్బారెడ్డి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలదండ వేసి అనంతరం పల్లవూరు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ మురారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా అని పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో 1863 జనవరి 12న విశ్వనాథ్ దత్తా భువనేశ్వరి దంపతులకు జన్మించాడని బాల్యం నుంచే ఆటల్లోనూ చదువుల్లోనూ చురుగ్గా ఉండేవాడని ఏకసంతాగ్రాహిగా పేరు తెచ్చుకున్న వివేకానంద జ్ఞాపక శక్తి అమోఘమైనదని అన్నారు. ఆ తర్వాత సత్యాన్వేషణ కోసం చేస్తున్న ప్రయత్నంలో ఒకసారి నరేంద్రుడు తన స్నేహితులతో కలిసి దక్షిణేశ్వర్లోని రామకృష్ణ పరమహంస వద్దకు వెళ్లి అక్కడ ఆయన ప్రసంగాలను శ్రద్ధగా ఆలకించేవాడని ఆ సమయంలో రామకృష్ణ పరమహంస దృష్టి నరేంద్రుడిపై పడి నరేంద్రుణ్ణి చూసి పరమహంస తాధ్యాత్మతకు లోనయ్యాడని ఆ తర్వాతి కాలంలో పరమహంస శిష్యుడిగా మారిపోయిన నరేంద్రుడు నెమ్మదిగా ప్రాపంచిక సుఖాలపై వ్యామోహం తగ్గి సన్యాసిగా వివేకానందుడిగా మారిపోయాడు. చికాగో ప్రసంగంలో ఆయన మాట్లాడిన ఒక్క మాట అమెరికా దేశపు సోదర సోదరీ మందులారా అని పలకరించేసరికి ఆ ఒక్క పిలుపుకి సభలో ఉన్న 4000 మంది పైగా జనం లేచి 2 నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లు కొట్టారని ఇప్పటికీ ఆయన బోధనలు ఆ దేశంలో ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని సవివరంగా స్వామి వివేకానంద గురించి వివరించారు. అనంతరం తర్లుపాడు మండల టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మాదల కోటేశ్వరరావు ఉచితంగా ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి రామసుబ్బారెడ్డి చేతుల మీదుగా వికలాంగ విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అతిథులుగా మండల తహసీల్దార్ బొడ్డుచర్ల శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ మురారి తదితరులు పాల్గొన్నారు. అమెరికాలో జరిగినటువంటి చికాగోలో జరిగినటువంటి ఒక సమావేశంలో అప్పటికే చాలా మంది వక్తలు ప్రసంగించారు. వారందరూ కూడా లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ అని సంబోధిస్తే మన స్వామి వివేకానందల వారు ఆ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి నా సహోదరి సహోదరులకని సంబోధించటం నిజంగా మన భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి బంధాన్ని బాంధవ్యాన్ని వెలిగి ప్రపంచ దేశాలకు తెలియజేసినటువంటి ఘనత స్వామి వివేకానందల వారికి తెలుస్తుంది. ప్రపంచంలో ఎవరైనా చెప్తే ఆలోచిస్తారేమో కానీ స్వామి వివేకానందల గారి మాటలు వింటే యువతలో ప్రేరణ కలిగి ఆచరించడానికి ఆయన యొక్క మార్గాలు ఆయన యొక్క చూసిన బోధలు ఆయన చూపించినటువంటి రచనలు ఈ ప్రపంచానికి ఇప్పటికి కూడా ఒక స్ఫూర్తిగా ఉపయోగపడుతున్నందుకు ఆయన ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.